హ్యాండ్సప్ హ్యాండ్సప్ August 14th మధ్యాహ్నం 2 అవుతోంది. ఆలియా తన డబ్బులు లెక్కేసుకుంటోంది. ఆలియా తన నోట్బుక్ కూడా చెక్ చేసుకుంది. అందులోంచి 100 రూపాయలు దొరికింది. అల్మరా, టేబుల్ అన్ని చోట్ల నుంచి డబ్బులు తీసిన తర్వాత ఆలియా దగ్గర 600 రూపాయలు ఉన్నాయి. రేపు మేహుల్ సార్ బర్త్డే, ఆయనకి తాజ్ ప్యాలెస్ లో పార్టీ ఇవ్వాలి. ఇప్పుడు నేనేం చేయాలి? ఆలియాకి అప్పుడే తన హుండీ గుర్తుకొస్తుంది. ఆలియా దగ్గర ఎప్పుడైనా ఎక్కువ డబ్బులు ఉంటే దాన్ని హుండీలో వేసేస్తుండేది. ఆలియా వెంటనే తన అల్మారాలో నుంచి హుండీ తీస్తుంది. ఆలియా బాగా ఎమోషనల్ అవుతుంది. కానీ ఈ సమయంలో తన దగ్గర మరొక ఆప్షన్ అంటూ లేదు. ఆలియా తన హుండీ పగలు కొడుతుంది. ఇప్పుడు మేహుల్ సార్ కి తాజ్ ప్యాలెస్ లో మస్తుగా పార్టీ ఇస్తా. మేహుల్ సార్ చాలా సంతోషిస్తారు. అప్పుడు ఆలియా ఆదికి కాల్ చేస్తుంది. ఆది, తొందరగా రెడీ అవు, నేను డాక్టర్ సంజన నిన్ను తీసుకోవడానికి వస్తున్నాము. మనం మేహుల్ సార్ కి తాజ్ ప్యాలెస్ లో సర్ప్రైజ్ పార్టీ అరేంజ్ చేయాలి. తర్వాత ఆలియా డాక్టర్ సంజనకి కాల్ చేస్తుంది. డాక్టర్ సంజన, నన్ను ఆదిని తొందరగా పిక్ చేసుకోండి, తాజ్ ప్యాలెస్ లో బుకింగ్ కోసం వెళ్ళాలి. డాక్టర్ సంజన వెంటనే ఇద్దరిని పికప్ చేసుకుంటుంది. ఇంకా 3 తాజ్ ప్యాలెస్ హోటల్ వైపు వెళతారు. అటు మేహుల్ తన బర్త్డేకి రెడీ అవుతూ ఉంటాడు. రేపు మేహుల్ కి బర్త్డేతో పాటుగా ఇండిపెండెన్స్ డే కూడా. ఇంకా మేహుల్ ని ఒక స్కూల్లో ప్రోగ్రామ్ లో చీఫ్ గెస్ట్ గా ఆహ్వానిస్తారు. రేపు స్కూల్లో ఫంక్షన్ కి అటెండ్ అవ్వాలి. ఇంకా అందరికీ బర్త్డే పార్టీ కూడా ఇవ్వాలి. చాలా బిజీగా ఉంటానేమో రేపు. అప్పుడే మేహుల్ కి శ్యామ్ నుంచి కాల్ వస్తుంది. నాకు డిటెక్టివ్ అసలం నుంచి మెసేజ్ వచ్చింది, కొంతమంది తీవ్రవాదులు రేపు ముంబైలో అటాక్ చేస్తారని. నేను ముంబై పోలీస్కి కూడా ఇన్ఫామ్ చేశాను. నువ్వు అలర్ట్గా ఉండు, నేను కూడా ముంబైకి వస్తున్నాను. మేహుల్ వెంటనే ఆదికి కాల్ చేస్తాడు. ఆది, ఎక్కడున్నావు నువ్వు? సార్, మేము బయట తిరుగుతున్నాం సార్. మేము హోటల్ తాజ్కి వెళ్తూ ఉన్నాము. ఆది, నోరు మూసుకో. ఆది, సాయంత్రం ముంబైలో టెర్రరిస్ట్ అటాక్ జరిగే అవకాశం ఉంది. నువ్వు ట్రాక్ చేయడానికి ట్రై చేయి ఈ అటాక్ ఎప్పుడు ఇంకా ఎక్కడ జరుగుతుంది అని. అలాగే సార్, నేను ఇప్పుడే కనుక్కుంటాను. ఆది తన ల్యాప్టాప్ తీసుకుంటాడు. ఇంకా టెర్రరిస్టుల ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు. అక్కడ కొద్దిసేపట్లో 3 తాజ్ ప్యాలెస్ హోటల్ చేరుకుంటారు. ఆలియా అక్కడ స్టాఫ్ తో, బాంబేలో అతి పెద్ద డిటెక్టివ్ మేహుల్ సార్ బర్త్డే రేపు, ఈ తాజ్ ప్యాలెస్ మొత్తం అంతా సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీ చేయండి. లేదు, మనం ఇక్కడ ఒక హాల్ బుక్ చేసుకోవాలి. సర్లే, నేను ముందు వాష్రూమ్ కి వెళ్ళొస్తా. అప్పుడే బయట నుంచి బుల్లెట్ల శబ్దం వినిపిస్తుంది. ఒకవేళ టెర్రరిస్టులు అటాక్ చేయలేదు కదా. చూస్తూ చూస్తూ ఉండగానే ఫైరింగ్ చేసుకుంటూ కొంతమంది టెర్రరిస్టులు హోటల్ లోపలికి చేరుకుంటారు. హ్యాండ్స్ అప్, ఎవరు మీ స్థానాల నుంచి కదలొద్దు. అందరూ మీ మొబైల్స్ ని ఇక్కడ విసిరేయండి, లేదంటే అందరినీ కాల్ చేస్తాను. అందరూ భయపడిపోతారు. ఇంకా వాళ్ళ వాళ్ళ మొబైల్ ని తీవ్రవాదుల సంచిలో వేసేస్తారు. ఆలియా ఈ మొత్తాన్ని గోడ చాటుగా ఉండి చూస్తోంది. ఓ నో, ఇదేమైంది? అటు మేహుల్ 3-4 హెలికాప్టర్లు వేగంగా ఎగరడం చూస్తాడు. ఖచ్చితంగా సిటీలో ఏదో జరుగుతోంది, టెర్రరిస్టుల అటాక్ అయితే కాదు కదా. అప్పుడే మేహుల్ కి కమిషనర్ నుంచి ఫోన్ వస్తుంది. మేహుల్, తాజ్ ప్యాలెస్ లో టెర్రరిస్టుల అటాక్ జరిగింది, నువ్వు త్వరగా అక్కడికి వెళ్ళు. తాజ్ ప్యాలెస్? ఇదేదో విన్నట్టుగా ఉంది. ఓ నో, ఆలియా, సంజన, ఇంకా ఆది కూడా అక్కడే ఉన్నారు. కానీ వాళ్ల లక్ష్యం ఏమిటి? ఇప్పటిదాకా వాళ్ళు ఏమీ చెప్పలేదు. మేహుల్ వెంటనే తన కారు తీసుకుంటాడు. ఇంకా తాజ్ ప్యాలెస్ వైపు కదులుతాడు. మేహుల్ ఆదికి ఫోన్ చేయాలని చూస్తాడు ముందు. కానీ ఆది ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. తర్వాత మేహుల్ డాక్టర్ సంజనాకే కాల్ చేస్తాడు. కానీ తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోంది. తర్వాత మేహుల్ ఆలియాకే కాల్ చేస్తాడు. ఆలియా ఫోన్ తీస్తుంది. ఆలియా, ఎక్కడున్నావు నువ్వు? అక్కడ పరిస్థితి ఏంటి? సార్, మేము తాజ్ ప్యాలెస్ లో ఉన్నాం. ఇక్కడ టెర్రరిస్ట్ అటాక్ అయింది, అందరినీ వాళ్ళు బంధించేశారు. నేను వాష్రూమ్ కొచ్చాను, అందుకే నేను బతికిపోయాను. వీళ్ళందరినీ టెర్రరిస్టుల నుంచి రక్షించాలి. ఏదో ఒకటి చెయ్యాలి సార్ నేను. ఆలియా, నువ్వు ఏం చెయ్యొద్దు, నా కాంటాక్ట్ లో ఉండు. నీ ద్వారా మా అందరికీ సమాచారం తెలుస్తూ ఉంటుంది. దాక్కుని ఉండు, ఇంకా జాగ్రత్తగా ఉండు. అప్పుడే ఆలియా ఫోన్ కట్ చేస్తుంది. ఆలియా, ఏమైంది ఆలియా? మేహుల్ టెన్షన్ లో పడిపోతాడు. ఇంకా వేగంగా కార్ని నడుపుతూ హోటల్ వైపుగా వెళతాడు. టెర్రరిస్టులు 15 ముంబైలో విధ్వంసం సృష్టించాలనుకుంటున్నారు. అప్పుడే ఒక ఆర్మీ ట్రక్ అక్కడికి వస్తుంది.
ఎవ్రీబడి మూవ్ మూవ్. హోటల్ లోపల నుంచి శబ్దం వినిపిస్తుంది. ఒకవేళ ఎవరైనా హోటల్ లోపలికి రావడానికి ప్రయత్నిస్తే మేము హోటల్లో ఉన్న అందరినీ ప్రాణాలతో చంపేస్తాం. అందరూ హోటల్ నుంచి దూరంగా రండి, లేదంటే టెర్రరిస్టులు వాళ్ళని బయటికి విసిరేస్తారు. మొత్తం పోలీస్ ఫోర్స్ ఇంకా ఆర్మీ హోటల్ నుంచి దూరంగా వస్తారు. మేహుల్ హోటల్ యొక్క ల్యాండ్లైన్ నెంబర్కే కాల్ చేస్తాడు, కానీ టెర్రరిస్టులు హోటల్ యొక్క అన్ని కాంట్రాక్ట్లను డిస్కనెక్ట్ చేశారు. ఇంకా హోటల్ లోపల ఎంతమంది అయితే ఉన్నారో అందరి మొబైల్స్ తీసేసుకున్నారు. మేహుల్ ఆర్మీ ఆఫీసర్తో మాట్లాడతాడు. సార్, మనకైతే ఇది కూడా తెలియదు, లోపల టెర్రరిస్టులు ఎంతమంది ఉన్నారని, ఇంకా వాళ్ళ లక్ష్యం ఏమిటని. తీవ్రవాదులు ఎవరైనా ఉన్నారని అన్ని లొకేషన్స్లో వెతుకుతున్నారు. ఒక్కొక్కటిగా టెర్రరిస్టులు అన్ని రూమ్లు వెతుకుతున్నారు. హ్యాండ్స్ అప్, బయటికి రా, లేదంటే నిన్ను చంపేస్తా. టెర్రరిస్ట్ ఆ మనిషిని గన్ పాయింట్లో బయటికి తీసుకొస్తాడు. ఇంకా మిగతా వాళ్ళతో పాటు కూర్చోబెడతాడు. డిటెక్టివ్ మేహుల్, త్వరగా ఏదైనా చేయి. ఐ హోప్ ఆలియా సేఫ్ అనుకుంటా. తను ఏదైనా చమత్కారం కూడా చేయొచ్చు. ఒక టెర్రరిస్ట్ బయట విండో దగ్గర బెదిరిస్తున్నాడు. ఒకవేళ మీరు ఇక్కడున్న వాళ్ళందరినీ సురక్షితంగా కావాలనుకుంటే మా బిగ్ బాస్ బిగ్ డాడీని వదిలేయండి, లేదంటే అందరినీ చంపేస్తాం. అయితే ఏంటి, వీళ్ళు బిగ్ డాడీ కోసం వచ్చారా? బిగ్ డాడీని అయితే మేము వదలం, మిమ్మల్ని కూడా. ఇద్దరు టెర్రరిస్టులు అక్కడే గన్ పట్టుకుని అందరి దగ్గర నిలబడతారు. చాలా అక్కలేస్తుంది, 2 రోజుల నుంచి ఏమి తినలేదు. ఒక టెర్రరిస్ట్ కిచెన్లో నుంచి ఫుడ్ తేవడానికి వెళతాడు. ఇంకా ఒక టెర్రరిస్ట్ ప్యాసేజెస్లో ఎవరైనా ఉన్నారా అని వెతుకుతూ ఉంటాడు. ఒక టెర్రరిస్ట్ రూమ్లలో ఇంకెవరైనా ఉన్నారని చెక్ చేయడానికి వెళతాడు. 6 టెర్రరిస్టులు వాళ్ళ వాళ్ళ ప్లాన్ టాస్క్లలో నిమగ్నమై ఉంటారు. అక్కడ ఆలియా ఒక కబోర్డ్లో దాక్కుంది. నాకేమనిపిస్తుందంటే వీడిని పట్టుకుని బాగా చితక్ కొట్టాలని, కానీ ఏదైనా తేడా చేస్తేనో. టెర్రరిస్ట్ రూమ్ని బాగా వెతుకుతాడు, కానీ అతనికి ఆలియా కనిపించదు. ఆలియాకి అతని పాదాల చప్పుడు వినిపిస్తుంది. కానీ అప్పుడే హఠాత్తుగా ఆలియా యొక్క ఫోన్ మోగుతుంది. ఎవరక్కడ, ఎక్కడ దాక్కున్నారు? తొందరగా బయటికి రా, లేదా తుపాకీతో కాల్చేస్తా. ఆలియా వెంటనే కబోర్డ్ తలుపు తెరుస్తుంది. ఇంకా జంప్ చేస్తూ నేరుగా టెర్రరిస్ట్ మెడ మీద ఒక కిక్ ఇస్తుంది. వాడు అక్కడే స్పృహ కోల్పోతాడు. ఆలియా తన బ్యాగ్లోంచి క్లోరోఫామ్ తీసి అతని ముక్కు దగ్గర పెడుతుంది. ఇంకా వాడిని కట్టేసి ఆ రూమ్లో కబోర్డ్లో పెడుతుంది. ఒక టెర్రరిస్ట్ పోయాడు, ఇంకా 4 మేహుల్ సార్కి వెంటనే మెసేజ్ చేయాలి నేను. ఆలియా మేహుల్కి మెసేజ్ చేస్తుంది, ఒక టెర్రరిస్ట్ని తాను చంపేసిందని, ఇంకా కేవలం 4 ఉన్నారు అని. వాళ్ళ లొకేషన్ కూడా తెలుసుకునే నేను మీకు పంపిస్తాను. బా ఆలియా, బలి చేసావు. అంతలో అక్కడికి కమిషనర్ కూడా వస్తాడు. ఆలియా లోపలుంది, మనకు మొత్తం అప్డేట్స్ వస్తున్నాయి. మొత్తం 5 టెర్రరిస్టులు, వాళ్లలో ఒకళ్ళని ఆలియా పట్టుకుంది. అప్పుడే ఒక హెలికాప్టర్ నేరుగా హోటల్ దగ్గరికి వెళుతుంది. ఒక తీవ్రవాది హెలికాప్టర్ మీద ఫైరింగ్ చేస్తాడు. ఆ హెలికాప్టర్ క్రాష్ అయిపోతుంది. హోటల్ దగ్గరికి వెళ్ళకండి, లోపల ప్రజలు ఉన్నారు, వాళ్ళని చంపేస్తారు. ఎవ్రీవన్ బ్యాక్ బ్యాక్. ఆలియా టెర్రరిస్ట్ బట్టలు వేసుకుని తనే టెర్రరిస్ట్ రూపంలోకి వస్తుంది. ఆలియా తనను తను మిర్రర్లో చూసుకుని సెల్ఫీలు తీసుకుంటుంది. ఫోకస్ ఆలియా, ఫోకస్. జై మహాతల్లి, ఈ టెర్రరిస్టులందరినీ నేను ఇవాళ ఖతం చెయ్యాలి ఎలాగైనా. ఆలియా ఒక ఫన్ ఫైర్ చేస్తుంది. ఇంకా రూమ్లో నుంచి బయటకు వచ్చి నేరుగా హాల్లోకి వెళుతుంది. అక్కడ మిగిలిన టెర్రరిస్టులు ప్రజల్ని బందీ చేసి ఉంచారు. నాకు పైనుంచి ఫైరింగ్ శబ్దం వచ్చింది, నేను చూసి వస్తాను. మీరిద్దరు ఇక్కడ వెళ్ళని చూసుకోండి, ఎవరైనా కదలడానికి ప్రయత్నిస్తే డూబ్ డూబ్ చేయండి. Thank you.
ఏ నువ్వేం చేస్తున్నావు? ఇద్దరి మధ్య గట్టిగా ఫైటింగ్ మొదలవుతుంది. అంతలో రెండవ టెర్రరిస్ట్ అక్కడికి వస్తాడు. ఆలియా ఒక్కసారిగా భయపడిపోతుంది. ఆ టెర్రరిస్ట్ తన గన్ తీసుకుంటాడు, ఇంకా ఫైరింగ్ చేస్తాడు. బుల్లెట్లు వెళ్ళి నేరుగా టెర్రరిస్ట్కి తగులుతాయి, ఇంకా వాడు అక్కడే చనిపోతాడు. ఓ నో, ఓ నో ఆది, నేనేమైనా రియాక్ట్ అయితే కనుక నాతో పాటు వీళ్ళందరినీ కూడా చంపేస్తారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అరే నాకేమైంది? అంతలో పైనుంచి మళ్ళీ ఫైరింగ్ శబ్దం వినిపిస్తుంది. నేను పైన చూసి వస్తాను, నువ్వు వీళ్ళని జాగ్రత్తగా చూసుకో. ఎవడైనా తేడా చేస్తే కాల్ చేసేయి. ప్రజలందరూ అలీ అనే టెర్రరిస్ట్ అనుకుంటున్నారు. వాళ్ళు భయపడుతున్నారు. ఆలియా తన మాస్క్ తీస్తుంది. అది చూసి ప్రజలు చాలా సంతోషిస్తారు. ఆలియా ఇంకా డాక్టర్ సంజన వెంటనే ఆది దగ్గరికి వెళతారు. డాక్టర్ సంజన ఆదిని చెక్ చేస్తుంది. ఆదిని ఇప్పటికిప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, లేకపోతే రక్షించటం చాలా కష్టం. నన్ను తీసుకెళ్తే ఆపరేషన్ స్లో అవుతుంది, ఇంకా టెర్రరిస్టులు వెనక్కి వచ్చే అవకాశం ఉంది. మీరు వెళ్ళిపోండి, నేను ఇక్కడ చూసుకుంటాను. ఆలియా ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి, ఆదిని కాపాడడం లేదా ఇంతమంది ప్రజల్ని కాపాడడం. మిగతా వాళ్ళని రక్షించటం చాలా ఇంపార్టెంట్. సారీ ఆది. ఆలియా అందరినీ తీసుకుని అక్కడి నుంచి బ్యాక్ గేట్ వైపుగా వెళుతుంది. ఆలియా అందరినీ బేస్మెంట్ వైపుకి తీసుకెళ్తుంది. ఇంకా అక్కడి నుంచి అందరూ బయటికి వెళ్లడం ప్రారంభిస్తారు. ఆలియా మెహుల్కి మెసేజ్ కూడా చేస్తుంది, తాను ప్రజల రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టాను అని. మెహుల్కి ఆలియా మెసేజ్ లభిస్తుంది, వెల్డన్ ఆలియా, అంటే మీరంతా సేఫ్. లోపల ముగ్గురు టెర్రరిస్టులు ఉన్నారు, ఒకడు ఇక్కడ కనిపిస్తున్నాడు, ఇంకో ఇద్దరు లోపల ఉన్నారు. టీమ్ ఫైరింగ్ మొదలుపెట్టండి. ఆలియా ఇంకా మిగతా వాళ్ళందరూ సేఫ్. ఇప్పుడు ఆర్మీ ఇంకా మేహుల్ ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు. పైన కాపలాగేస్తున్న టెర్రరిస్ట్కి ఏమీ అర్థం కాదు. వీళ్ళు ఫైరింగ్ చేస్తున్నారేంటి, వీళ్ళకి ఏమైంది? నేను బందీలుగా ఉన్న అందరినీ కూడా కాల్ చేస్తాను. అలా చెప్పగానే ఒక బుల్లెట్ నేరుగా టెర్రరిస్ట్ని తాకుతుంది. అతను అక్కడే చనిపోతాడు. వెనుక హాల్ వైపు టెర్రరిస్ట్ దీన్ని చూస్తాడు. నేను ఎవరిని వదిలిపెట్టను, అందరినీ చంపేస్తాను. అతను పరిగెత్తుకుంటూ వెళ్లి హాల్లోకి వెళ్తాడు. చూసి షాక్ అవుతాడు, అక్కడ ఎవరూ లేరు. అందరు అక్కడి నుంచి పారిపోయారు. ఎక్కడ వినంతా, ఇంకా నా తోటివాడు ఎక్కడా? అతడు లోపల అందరి కోసం వెతుకుతున్నాడు. హలో గణపత్, రెడీ టు మూవ్. అటు ఆర్మీ ఇంకా మేహుల్ హోటల్లోకి వెళ్లడం మొదలుపెట్టారు. పైన కిటికీ వైపు ఆర్మీ హెలికాప్టర్లు చేరుకున్నాయి. ఇంకా తాళ్ల సహాయంతో ఆర్మీ జవాన్లు ఇంకా మేహుల్ తాజ్ ప్యాలెస్ హోటల్ లోపలికి వెళతారు. మేహుల్ లోపలికి వెళ్లి మిగిలిపోయిన ఇద్దరు టెర్రరిస్టుల కోసం వెతుకుతుంటాడు. అప్పుడే ప్యాసేజ్లో మేహుల్కి ఒక టెర్రరిస్ట్ దొరుకుతాడు. మేహుల్ టెర్రరిస్ట్ని చంపేస్తాడు. అటు ఇంకొక టెర్రరిస్ట్ ఆర్మీకి కనిపిస్తాడు. ఆర్మీ ఇంకా టెర్రరిస్ట్ మధ్య షూటింగ్ మొదలవుతుంది. ఆర్మీ టెర్రరిస్ట్ని కాల్ చేస్తారు. ఆర్మీ మేహుల్కి సిగ్నల్ ఇస్తాడు టెర్రరిస్టులందరూ చనిపోయారు అని. మేహుల్ బాగా సంతోషిస్తాడు. ముంబైలో తెల్లవారింది. ఇంకా ఈరోజు 15th August రోజు. మేహుల్ ఇండియా ఫ్లాగ్ ఎత్తుకుంటాడు. ఇంకా వెంటనే జెండా వందనం కోసం తాజ్ ప్యాలెస్ టెర్రస్ మీదకు వెళతాడు.
మెహుల్ ఫ్లాగ్ని ఊపుతుంటాడు. కింద ఆర్మీ ఆలియా ఇంకా అందరూ ఫ్లాగ్కి సెల్యూట్ చేస్తారు. వందే మాతరం, జై హింద్. మెహుల్, నేను నిన్ను వదిలిపెట్టను. ఒక టెర్రరిస్ట్ ఎలా తప్పించుకున్నాడు? కానీ ఈ టెర్రరిస్ట్ ఇక్కడికి ఎలా చేరుకున్నాడు? భోజనం తీసుకుని ఒక టెర్రరిస్ట్ తన మిగతా వాళ్ళ కోసం వెతికాడు, కానీ అక్కడ అతనికి ఎవరు కనిపించరు. వెతుకుతూ వెతుకుతూ అతను టెర్రస్ మీదకి చేరుకుంటాడు. అక్కడ అతనికి మెహుల్ కనిపిస్తాడు. ఇంకా అతను మెహుల్ చూడగానే ఫైరింగ్ చేస్తాడు. మెహుల్, నేను నిన్ను వదిలిపెట్టను. ఈరోజు నీకు చివరి రోజు. మెహుల్ కింద చూస్తాడు. ఆలియా ప్రజల్ని రక్షించి తాజ్ ప్యాలెస్ బయట నిలబడి ఉంటుంది. అదంతా చూసి మెహుల్ చాలా సంతోషిస్తాడు. అప్పుడు ఆలియా మెహుల్కు ఆది గురించి చెబుతుంది. సార్, ఆది. ఇద్దరు ఆదిని వెతకడానికి లోపలికి వస్తారు. ఆది! మెహుల్ ఆదిని లేపడానికి చాలా ప్రయత్నిస్తాడు. ఆలియా ఏడుస్తుంటుంది. అప్పుడు ఆది కళ్ళు తెరుస్తాడు. హ్యాపీ బర్త్డే మెహుల్ సార్. మీరు ఇంకా ఆలియా కలిసి ఈరోజు ముంబైని కాపాడారు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే లాజికల్ ఆర్మీ. జై హింద్, వందే మాతరం.